కొన్ని హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టానండి. కానీ చాలా రోజులు అయిపోయింది చూసి, తనకు కూడా నన్ను చూడాలని ఉంది, బెంగగా ఉందని చెప్పి చెప్పకుండా వెళ్దాము, ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 4:15కి నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్కాను. 10:30 కల్లా విజయవాడలో దిగాను. అక్కడ నుండి విజయవాడ బస్ స్టాప్కి వెళ్తే భీమవరం బస్సులు ఉంటాయి. భీమవరం బస్ ఎక్కితే మధ్యలో ఊరండి కలిదిండి, ఇదే ఊరు. కలిదిండికి రెగ్యులర్గా 2 to 2.5 hours వెళ్ళిపోవచ్చు, కానీ రోడ్డు బాగోపోవడం వల్ల నాకు 3 hours పైన పట్టింది ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళేసరికి నాకు 1:40 అయ్యింది. నేను వచ్చాను, నన్ను పికప్ చేసుకోండి అని ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేద్దామంటే, అవునా విషు అమ్మ వస్తుందంట అని చెప్పి విషుతో అంటారేమో, మళ్ళీ ఆ విషు ఫేస్లో సర్ప్రైజ్ ఫీల్ మిస్ అయిపోతాను అని చెప్పి ఒక్కదాన్నే వెళ్దామని వెళ్తుంటే, నానిమావయ్య వచ్చి డ్రాప్ చేస్తాను రా అమ్మ అని చెప్పి ఇంటి వరకు డ్రాప్ చేశారు. థ్యాంక్స్ మావయ్య. చూడాలనుందమ్మా రావచ్చు కదా అంటే, నేను ఒక 1 week వస్తానా అన్నాను, కానీ సడన్గా ప్లాన్ చేశాను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని. నాకు కూడా చాలా బోరింగ్గా ఉందండి, చాలా మిస్ అవుతున్నాను విషుని. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఇద్దరం పోట్లాడుకోవడము, ఆడుకోవడము, తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, ఇక ఈ విషు లేకపోతే చాలా బోరింగ్గా ఉండేది నాకును. ఈ వచ్చేసాము ఇంటికి, ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. వెళ్ళేసరికి ఎదురుగా అమ్మను విషు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఇంకా చూడంగానే అరిచేసాడు, అద్దెగో అమ్మ వచ్చేసింది అని. అమ్మ నాతో 1 week దాకా రానని చెప్పావు, వచ్చేసారు నా కోసం అంటున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడగానే. అదే చూస్తున్నావు ఇప్పుడు, అదిగో ఈ వీడియో కింద చూడు. బాగా పెళ్ళి వచ్చిందమ్మా, అదే రావాల. ఏ చాలు ఎక్కడ దాని లోపల ఇంకోటి ఏదో ఉంది చూడు. పెట్టుకో విషుకి, ఇది ఒక హ్యాబిట్ అనమాట. ఇప్పుడు నేను పక్కన పడుకున్నప్పుడు ఇట్లా చెవి పట్టుకుని నిద్రపోవడం కాదు నానా, ఇప్పుడు పడుకోనానా అంటే వద్దు నేను చూస్తా ఉంటా అంటున్నావు ఎందుకు? ఎందుకంటే వచ్చి అంటున్నా నెక్స్ట్ మంత్ 13th విషు బర్త్డే కదా, దానికి సంబంధించి కూడా మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ ఫోటోషూట్ వీడియో కూడా నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అందులో విషు డైరెక్ట్ చేశాడు మొత్తం. నేను ఫొటోస్ ఎలా తీయాలి, ఎటు నుంచి ఎటు వీడియో తీయాలి అనేది, అది వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఇద్దరికి ఇష్టమైన ఐస్ క్రీమ్స్, ముంత మసాలా, ఇట్లా మాకు నచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము ఇద్దరం కలిసి. అండ్ ఫోటోషూట్లో మేము ఇద్దరం కలిసి దిగిన పిక్స్ ఇవి అనమాట. అండ్ ఫోటోషూట్ జరిగినప్పుడు కూడా ఒక వీడియో తీశాను, అది కూడా ఒక సపరేట్ వీడియో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.